హాయ్ హలో నమస్తే ఈ రోజు మనకు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డు నుంచి ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దీనికి మన యొక్క ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ అందరి కూడా యొక్క పోస్టులో అర్హులే సో దీని యొక్క పోస్టులో యొక్క మేండేటలో కలిపి ఇక్కడ వచ్చి నేను కనిపిస్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మన డేటాను గ్యాదర్ చేసుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం కెరీర్ నోటీసెస్ అని కనిపిస్తుంది కదా సో దీనిలోకి ఎంటర్ అయినట్లయితే మనకి ఇక్కడ డీటెయిల్గా డేటా వస్తుంది సో ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ స్పెషలిస్ట్ కన్సల్టెంట్స్ అని అయితే ఒక యొక్క కూడా మనకు కాంట్రాక్ట్ బేస్ పైన ఫిల్ చేస్తున్నారు కాకపోతే మన యొక్క బీటెక్ లెవెల్లో ఇక్కడ ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఒక పోస్టులో యొక్క డేటా అనేది ఇవ్వడం జరుగుతుంది ఎట్ ద సేమ్ టైం ల్యాక్స్లలో శాలరీస్ అంటే దాదాపుగా రెండున్నర లక్షలు మూడు లక్షలు పర్ మంత్లీ సాలరీ అయితే ఇస్తున్నారు కాబట్టి ఈ యొక్క వీడియోని మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రజెంట్ కోవిడ్ నైన్టీన్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఎవరికైతే ఇన్కమ్ అనేది కావాలి ఎవరికైతే ఒక సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ చేసి ఉండి ప్రెజెంట్ ఇన్కమ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో సో వాళ్ళ కోసం ఇక్కడ డేటా అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ యొక్క లింక్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో ఫస్ట్ మనం అడ్వర్టైజ్మెంట్ అని చెక్ చేద్దాం సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ మనకి ఇక్కడ యొక్క పోస్ట్ అన్నింటినీ కూడా కాంట్రాక్ట్ బేస్ పైన ఫిల్ చేస్తున్నారు అండ్ అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ మనకు స్టార్ట్ అయిపోవడం జరిగింది ఈ నెల ఏడో తారీఖు నుంచి ఈ నెల ఇరవై మూడో తారీఖు దాకా అయితే మనకైతే అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకుంటున్నారు అయితే ఎలాంటి రాత పరీక్షలు లేకుండానే ఈ యొక్క అయితే భర్తీ చేయడం జరుగుతుంది ఇది ఒక పోస్టులన్నింటినీ కూడా ముంబైలోని హెడ్ ఆఫీసులు అయితే భర్తీ చేస్తున్నారు ప్రజెంట్ కాంట్రాక్ట్ బేస్ పైన కాబట్టి సో మనకు తర్వాత అయినా మన యొక్క హైదరాబాద్లో ఉన్నటువంటి నాబార్డుకి మనం ట్రాన్స్ఫర్ చేయించుకునే అవకాశం ఇది ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ మనకు పోస్టులు అదేవిధంగా వాటిలో ఉన్నటువంటి వేకెన్సీస్ యొక్క డేటా కనుక తీసుకున్నట్లయితే ప్రాజెక్ట్ మేనేజర్కి ఒక పోస్ట్ వారికి కేటాయించడం జరిగింది సీనియర్ అనాలిస్ట్ కనుక తీసుకుంటే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆపరేషన్స్ ఒక పోస్ట్ యూఆర్ కేటాయించడం జరిగింది నెట్వర్క్ ఆర్ ఎస్డీ వ్యాన్ ఆపరేషన్ సంబంధించి ఒక పోస్ట్ యూఆర్ కేటాయించడం జరిగింది అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ కి ఐటీ ఆపరేషన్స్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ సంబంధించి ఒక పోస్ట్ యూఆర్ కేటాయించడం జరిగింది ఎనాలైటిక్స్ కమ్ చీఫ్ డేటా కన్సల్టెంట్ సంబంధించి ఒక పోస్ట్ యూఆర్ కేటాయించడం జరిగింది సైబర్ సెక్యూరిటీ మేనేజర్ సంబంధించి ఒక పోస్ట్ యూఆర్ కేటాయించడం జరిగింది అడిషనల్ సైబర్ సెక్యూరిటీ మేనేజర్ ఒక పోస్ట్ యూఆర్కి కి అడిషనల్ చీఫ్ రిస్క్ మేనేజర్ రెండు పోస్టులు అదే అదేవిధంగా రిస్క్ మేనేజర్లు మాత్రం రెండు పోస్టులు ఓబీసీ కేటాయించడం జరిగింది అండ్ అదేవిధంగా రెండు పోస్టులు యువర్కి మొత్తం మీద మనకు నాలుగు పోస్టులు అండ్ టోటల్గా కలుపుకుండా మనకు పదమూడు పోస్టులు అయితే కేటాయించడం జరిగింది అండ్ యువర్కి ఉన్నటువంటి పోస్టులు అన్నిటి కూడా ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ సో దేనికైనా మీరు అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మీరు ఏదో ఒక పోస్ట్ మాత్రం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో పైన ఇచ్చినటువంటి కేటగిరీలో కాకపోతే ఎలిజిబిలిటీ మాత్రం చాలా వాటికి కూడా ఒకే ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా ఏజ్ లిమిట్ కనుక తీసుకున్నట్లయితే సిక్స్టీ టూ ఇయర్స్ దాకా మెన్షన్ చేయడం జరిగింది యాజ్ పర్ ద డేట్ అండ్ వన్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ప్రకారం అదేవిధంగా ఇప్పుడు మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా వర్క్ ఎక్స్పీరియన్స్ అదేవిధంగా రిమైనింగ్ ఉన్నటువంటి చెక్ చేద్దాం అయితే ఒక పోస్ట్ అన్నింటిని కూడా ఫ్రెషర్స్కి అయితే లేవు ఫ్రెండ్స్ ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ క్యాడిడేట్స్కే మినిమం ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ దాకా అయితే మనకైతే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సో అందుకే ఇప్పుడు ప్రజెంట్ కోవిడ్ నైన్టీన్ సిచ్యువేషన్లో కొంతమంది జాబ్స్ అయితే మిస్ అయ్యాయి కదా సో వాళ్ళ కోసం మాత్రమే ఒక పోస్టింగ్ సో ఒకవేళ మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ లేదా మీ యొక్క రిలేటివ్స్ దాంట్లో కానీ మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరికైనా కూడా ఇమీడియట్గా జాబ్ కావాలి పర్ మంత్లీ త్రీ ల్యాక్స్ ఆర్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ లెక్క మీరు గెయిన్ చేయాలనుకుంటే మాత్రం దీస్ ఈస్ ద బెస్ట్ నోటిఫికేషన్ సో ఇక్కడ మనకి ఎసెన్షియల్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ బ్యాచలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆర్ ఇంజనీరింగ్ ఆర్ మేనేజ్మెంట్ డిగ్రీ చేసిన వాళ్ళు అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఒక త్రీ పాయింట్స్ వాళ్ళు మాత్రం ప్రిఫర్డ్ అంటే ఈ యొక్క కోర్సెస్ చేసిన వాళ్ళు మాత్రం ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇవి లేకపోయినా కూడా ప్రాబ్లమ్ ఏం లేదు కాకపోతే ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ అని ఇవ్వడం జరిగింది ఆ ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్లో మినిమం సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన మన డేటా అదే విధంగా రిమేనింగ్ ఉన్నటువంటి టూ ఇయర్స్ సంబంధించి ఇక్కడ మనకు డీటెయిల్ డేటా ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైమ్ మన యొక్క జాబ్ ప్రొఫైల్ సో జాబ్ ప్రొఫైల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అసలు జాబ్ ఏం చేయాలి ఏ విధమైనటువంటి వర్క్ ఉంటుందనే తెలిసి ఉండాలి కాబట్టి జాబ్ ప్రొఫైల్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ సీనియర్ ఎనాలిస్ట్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆపరేషన్ సంబంధించి బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీఆర్ సైబర్ సెక్యూరిటీ చేసిన వాళ్ళు అండ్ అదేవిధంగా వీళ్ళకు మినిమం ఫైవ్ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా వాటి యొక్క డేటా అండ్ వాళ్ళ యొక్క జాబ్ ప్రొఫైల్ అండ్ నెక్స్ట్ సీనియర్ అనాలిస్ట్ నెట్వర్క్ ఆర్ ఎస్డీ అండ్ ఆపరేషన్ సంబంధించి బ్యాచలర్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈసీఈ ఆర్ ఎనీ ఇంజనీరింగ్ విత్ రిక్వైర్డ్ నెట్వర్క్ సర్టిఫికేషన్ సో మీరు ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ అయినా పర్వాలేదు కాకపోతే నెట్వర్క్ కోర్స్ అనేది ఉండాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా మినిమం ఫైవ్ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది దాంట్లో త్రీ ఇయర్స్ సంబంధించి అండ్ నెక్స్ట్ వాళ్ళ యొక్క జాబ్ ప్రొఫైల్ అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఐటీ ఆపరేషన్స్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ సంబంధించి బ్యాచలర్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఈసీ వాటికి సంబంధించి ఎవరైతే కోర్స్ చేసి ఉంటారో అంటే బీటెక్ కానీ ఎంటెక్ కానీ చేసిన వాళ్ళ అర్హులు అండ్ అదేవిధంగా మినిమం సెవెన్ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా వాళ్ళ యొక్క జాబ్ ప్రొఫైల్ అండ్ నెక్స్ట్ చీఫ్ డేటా కన్సల్టెంట్ సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ ఆర్ మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ చేసిన వాళ్ళు అదేవిధంగా మినిమం సెవెన్ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అండ్ వాళ్ళ యొక్క జాబ్ ప్రొఫైల్ అండ్ నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ మేనేజర్ సంబంధించి బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఐటీ కంప్యూటర్ సైన్స్ స్టేషన్ వలర్లు అదేవిధంగా మినిమం సెవెన్ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది వాళ్ళ యొక్క జాబ్ ప్రొఫైల్ ఎడిషనల్ సైబర్ సెక్యూరిటీ మేనేజర్ సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ ఐటీ ఆర్ కంప్యూటర్ సైన్స్ స్టేషన్ వాళ్ళర్లు అదేవిధంగా మినిమం ఫైవ్ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అండ్ వాళ్ళ యొక్క జాబ్ ప్రొఫైల్ అండ్ నెక్స్ట్ అడిషనల్ చీఫ్ రిస్క్ మేనేజర్ సంబంధించి ఇక్కడ మనకు గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్ ఫైనాన్స్ ఆర్ బిజినెస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ చేసిన వాళ్ళహులు లేదా మాస్టర్స్ ఇన్ ఎంబీఏ ఆర్ ఆర్ సీఏ ఆర్ ఆర్సిఎస్ చేసిన వాళ్ళహులు అండ్ అదేవిధంగా మినిమం టెన్ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా వాళ్ళ యొక్క జాబ్ ప్రొఫైల్ అండ్ నెక్స్ట్ రిస్క్ మేనేజర్ సంబంధించి గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్ ఫైనాన్స్ ఆర్ బిజినెస్ అనేది చేసిన అర్హులు మినిమం ఫైవ్ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా వాళ్ళ యొక్క జాబ్ ప్రొఫైల్ ఇవన్నీ కూడా మనకు ఎక్స్పీరియన్స్డ్ క్యాటగిరీ వాళ్ళకి ఫిల్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వీళ్ళ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ సో కాంట్రాక్ట్ అనేది ఫస్ట్ వీళ్ళకి త్రీ ఇయర్స్ అయితే తీసుకుంటారు తర్వాత వీళ్ళను ఇంకో టూ ఇయర్స్ దాకా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది కాకపోతే ఇక్కడ మనకు హాఫ్ ఇయర్లీ రివ్యూ పర్ఫార్మెన్స్ అనేది ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది అంటే ఎవ్రీ సిక్స్ మంత్స్కి మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది రివ్యూ చేస్తారు ఆ యొక్క పర్ఫార్మెన్స్ కనుక సాటిస్ఫాక్షరీ లేకున్నట్లయితే దెన్ మిమ్మల్ని అయితే పోస్ట్ నుంచి తీసేయడం జరుగుతుంది సో ఈ విధంగా మనకి ఒక ఆప్షన్ ఇది ఇవ్వడం జరిగింది కాబట్టి మనకు ఫైవ్ ఇయర్స్ దాకా అయితే వర్క్ అయితే ఉంటుంది అండ్ అదేవిధంగా నెక్స్ట్ సాలరీస్ కనుక తీసుకున్నట్లయితే ప్రాజెక్ట్ మేనేజర్కి పర్ మంత్లీ మూడు లక్షలు సీనియర్ ఎనలిస్ట్ కనుక తీసుకున్నట్లయితే పర్ మంత్లీ రెండున్నర లక్షలు అండ్ అదేవిధంగా ప్రాజెక్ట్ మేనేజర్కి రెండున్నర లక్షలు ఎనాలటిక్స్ కమ్ చీఫ్ డేటా కన్సల్టెంట్కి మూడు లక్షల డెబ్బై ఐదు వేలు అండ్ అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ మేనేజర్కి మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఎడిషనల్ సైబర్ సెక్యూరిటీ మేనేజర్కి రెండున్నర లక్షలు ఎడిషనల్ చీఫ్ రిస్క్ మేనేజర్కి మూడు లక్షలు అదేవిధంగా రిస్క్ మేనేజర్ సంబంధించి రెండున్నర లక్షలు పర్ మంత్లీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ పర్ మంత్లీ ఈ యొక్క శాలరీ అనేది అండ్ నెక్స్ట్ వీళ్ళకు హెచ్ఆర్ఏ హౌస్ రెండు ఎలవెన్స్ సంబంధించి ముప్పై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై ఎనిమిది వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఇరవై ఐదు వేలు సో ఈ విధంగా మన డేటా ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ ట్రావెలింగ్ అదేవిధంగా హాల్డింగ్ అలవెన్సెస్ కూడా మనకి ఇక్కడ యాడ్ అవ్వడం జరుగుతుంది లీవ్స్ సంబంధించి మనకి ఇక్కడ యాజ్ పర్ ద గవర్నమెంట్ ఏదైతే రూల్స్ ఇచ్చిందో సేమ్ అదేవిధంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇది బ్యాంకింగ్ సెక్టార్ కాబట్టి అండ్ అదేవిధంగా ప్లేస్మెంట్ అనేది హెడ్ ఆఫీస్ ముంబైలో అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వీళ్ళ యొక్క అప్లికేషన్ ఫీ సో అప్లికేషన్ ఫీ కనుక గమనించినట్లయితే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండికాప్ట్ పర్సన్కి ఫిఫ్టీ రూపీస్ మాత్రం ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఆల్ అదర్స్ అంటే ఓసీ ఓబీసీ క్యాండిడెట్స్ అందరు కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ సో సెలక్షన్ ప్రాసెస్ అని మోస్ట్ ఇంపార్టెంట్ సో సెలక్షన్ ప్రాసెస్ కనుక తీసుకున్నట్లయితే వన్ ఇస్టెంట్ రేషియోలో వీళ్ళనైతే ఇంటర్వ్యూ కదా షార్ట్ లిస్ట్ చేస్తారు వచ్చినటువంటి అప్లికేషన్స్ అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది సో ఆ యొక్క వచ్చినటువంటి మినిమం ఎక్స్పీరియన్స్ అదేవిధంగా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే వీళ్ళు ఇక్కడ వాళ్ళందరినీ కూడా షార్ట్ లిస్ట్ చేస్తారు సో షార్ట్ లిస్ట్ వాళ్ళకి వన్ ఇస్టెండ్ రేషియోలో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూలో చేసినటువంటి పర్ఫార్మెన్స్ని బట్టి వీళ్ళకి పోస్టింగ్స్ అనే అలాట్మెంట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనకు కొందా బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో పాయింట్ పాయింట్ సో మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ అప్లికేషన్స్ అనేవి ఈ నెల ఇరవై మూడు దాకా అయితే రిసీవ్ చేసుకుంటున్నారు సో ఒకవేళ మీకు కనుక ఎక్స్పీరియన్స్ లేకున్నట్లయితే ఒక వీడియోని మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి దానివల్ల ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళకి హైలీ యుటిలైజ్ అవ్వడం జరుగుతుంది కోవిడ్ నైన్టీన్ వల్ల చాలా మంది కూడా జాబ్స్ మిస్ అయ్యాయి ఈవెన్ దే ఆర్ ఎక్స్పీరియన్స్ సో ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళ కూడా జాబ్స్ మిస్ అయ్యాయి బట్ మనకి ఇక్కడ శాలరీస్ అనేవి హైయెస్ట్ ఇవ్వడం జరుగుతుంది దాదాపుగా మనకు త్రీ ల్యాక్ టూ త్రీ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ దాకా మనకు హైయెస్ట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇదైతే ఎక్కువ మంది షేర్ చేయండి ఒక వీడియో అనేది అండ్ అదేవిధంగా ఏ విధంగా అప్లై చేయాలో ఇప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం సేమ్ బ్యాంకింగ్ సెక్టార్ కాబట్టి సేమ్ మనకు ఐబీపీఎస్కి అయితే ఏ విధంగా అది అప్లై చేస్తాం సేమ్ అదే విధంగా ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ క్లిక్ ఇయర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని సో దీనిలోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది సో దాన్ని ఓపెన్ చేయగానే మనకి విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ అనేటువంటి పాయింట్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఫస్ట్ నేమ్ కన్ఫామ్ ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ కన్ఫామ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ కన్ఫామ్ లాస్ట్ నేమ్ అదే విధంగా ఇక్కడ టోటల్ నేమ్ వస్తుంది మొబైల్ నెంబర్ కన్ఫామ్ మొబైల్ నెంబర్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అంటే ఆధార్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఈమెయిల్ ఐడి ఇక్కడ మనం డొమైన్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సేవె నెక్స్ట్ వెళ్ళిపోదాం సేవే నెక్స్ట్ వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క ట్యాబ్లోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ మనకు ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అక్కడనే మనకు డైమెన్షన్స్ ఇస్తారు ఆ యొక్క డైమెన్షన్స్ ప్రకారం మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫోటో అండ్ సిగ్నేచర్ అయిపోయిన తర్వాత మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ యొక్క మదర్ నేమ్ ఫాదర్ నేమ్ ఆ యొక్క టోటల్ డీటెయిల్స్తో పాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లాంటి టోటల్ డేటా విత్ ఎక్స్పీరియన్స్డ్ డేటా అదేవిధంగా వాటికి రిలేటెడ్ అయినటువంటి పాయింట్స్ అన్నింటిని కూడా మనం అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అంటే స్కూల్ బీటెక్ ఇంటర్ ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చిన తర్వాత దెన్ మళ్ళీ మనం ప్రివ్యూకి వెళ్ళిపోతాం సో ప్రివ్యూ వెళ్ళిపోయిన తర్వాత ఫ్రమ్ బేసిక్ ఇన్ఫో నుంచి టోటల్ డేటా అంత కూడా మనకు అక్కడ స్టెప్ బై స్టెప్ వస్తుంది సో మధ్యలో ఎక్కడైనా మిస్టేక్ ఉంటే మాత్రం కింద ఎడిట్ అనే ఆప్షన్ లేదా మనకు బ్యాక్ వచ్చే ఆప్షన్ ఉంటుంది ఆ యొక్క ఆప్షన్ని క్లిక్ చేసుకొని మనం మొత్తాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు తర్వాత మనం డైరెక్ట్గా పేమెంట్కి వెళ్ళిపోదాం సో పేమెంట్కి వెళ్ళిపోయిన తర్వాత ఫిఫ్టీ రూపీస్ ఆర్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ యాజ్ పర్ యర్ క్యాటగిరీ బేస్ పైన మనకు అక్కడ ఫిఫ్టీ రూపీస్ కానీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే ఫీ పేమెంట్ పడుతుంది ఆ యొక్క ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత దెన్ మన యొక్క అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది సబ్మిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే సేమ్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది దెన్ ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్షన్ ఫిల్ చేసి సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఎడిటింగ్ చేసుకోవడానికి లేదా ఈ యొక్క ప్రాసెస్లో మధ్యలో ఎక్కడన్నా ఇక్కడ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి కదా సో ఇక్కడ దాకా ఫిల్ చేశారు ఫిల్ చేసి వదిలేశారు మళ్ళీ మీరు తర్వాత చేసుకోవాలంటే మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ దానికి రానక్కర్లేదు డైరెక్ట్ మీరు ఇక్కడ లాగిన్ ఉంది కదా సో లాగిన్లోంచి రిమైనింగ్ ఉన్నటువంటి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు అదేవిధంగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ సంబంధించినటువంటి ఈ పేమెంట్ కూడా మీరు ఒకవేళ తర్వాత చేసుకోవాలన్నా ఇక లాగిన్ ద్వారా నుంచి వెళ్ళిపోవచ్చు హాల్ టికెట్స్ కానీ అదేవిధంగా రిజల్ట్స్ అన్నీ కూడా మన యొక్క లాగిన్ ప్రాసెస్ ద్వారానే మనకు అందుబాటులోకి వస్తాయి అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు డీటెయిల్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో మన యొక్క రిజిస్ట్రేషన్స్ అనే ఆల్రెడీ స్టార్ట్ అయిపోవడం జరిగింది ఈ నెల ఇరవై మూడు దాకా మనకైతే రిసీవ్ చేసుకుంటున్నారు అదేవిధంగా అప్లికేషన్ యొక్క ఎడిటింగ్ కూడా ఈ నెల ఇరవై మూడు దాకా అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈ యొక్క ప్రింటింగ్ ఆఫ్ అప్లికేషన్ అన్ని మనకు సెప్టెంబర్ ఏడు దాకా అయితే ఇవ్వడం జరిగింది ఆన్లైన్ ఫీ పేమెంట్ మాత్రం మనకు ఈ నెల ఇరవై మూడు దాకా టైం అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి గా పేమెంట్ అయితే చేయండి సో పేమెంట్ అయిపోయిన తర్వాత మనకు ఇంటర్వ్యూ డేట్స్ అని రిలీజ్ చేస్తారు ఇంటర్వ్యూ డేట్స్ అని అదే విధంగా ఇంటర్వ్యూ లొకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాని బేస్ పైన మనకు టోటల్ ప్రాసెస్ ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మనకి ఒక ఎక్స్పీరియన్స్డ్ కేటగిరీలో మూడు లక్షలకు శాలరీ వచ్చేటటువంటి హైయెస్ట్ పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది బీటెక్ ఆర్ ఎంటెక్ బేస్ పని యొక్క అయితే భర్తీ చేస్తున్నారు మరికే కలిసి మీ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి అదేవిధంగా దీని యొక్క డీటెయిల్ డేటా అంతా కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు అక్కడి నుంచి పాయింట్ పాయింట్ గ్యాదర్ చేసుకోవచ్చు సో థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Are you preparing for PG SET 2020? Searching for best online coaching centers? Then visit Srinivas Mech PG SET Digital Classes Series Mechanical Engineering Special Hundreds of videos, 100% syllabus cover 20 plus subjects Daily announcements, study materials, personalized group for easy community, and many more for demo classes, visit Srinivas Mac YouTube channel, series under 499 only.